స్టార్ పవన్ కళ్యాణ్ రాణా కలిసి నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనం కోశం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. సాగచంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారు. నిత్య మీనన్ జోడీగా నటిస్తుండగా రాణాకి జోడీగా సంయుక్త మీనన్ చేస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాని ముందుగా సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. దీంతో భీమ్లా నాయక్ సినిమా కోసం పవన్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. తాజాగా ఈ మూవీని విడుదల తేదీలో మార్పులు చేసినట్టు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేస్తామని అంతకంటే ముందుగానే స్లాట్ బుక్ చేసింది టీం. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చి కొన్ని నెలలు దాటేసింది. కానీ పలు కారణాల రీత్యా ఈ సినిమాని సంక్రాంతికి కాకుండా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 25 సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అఫీషియల్గా వెల్లడించారు. ఈరోజు జరిగిన ప్రొడ్యూసర్స్ గిల్ట్ మీటింగ్లో ఆయన ఈ విషయాన్ని చెప్పారు. అలానే అనిల్ రావిగుడి దర్శకత్వంలో వెంకటేష్ వరుణ్ నటిస్తున్న F3 సినిమా రిలీజ్ డేట్ కూడా వాయిదా వేశారు. April 29 F3ని రిలీజ్ చేస్తామని చెప్పారు. సర్కారు వారి పాట రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పు లేదని April 1 సినిమా వస్తుందని చెప్పారు. ఇప్పటికే సినిమాలో పవన్ కళ్యాణ్ రాణా క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయన్న విషయాలు టీజర్ ద్వారా చెప్పకని చెప్పారు. పాటలు ప్రోమోలకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ పోన్ వార్తతో పవన్ అభిమానులు తీవ్ర నిరాశ నెలకొంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.